హలో స్నేహితులారా, బహుపదులు అంటే పాలినోమియల్స్ యొక్క ఈ వీడియోలోకి మీకు స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో మనం భాగహార పద్ధతి మరియు శేష సిద్ధాంతం గురించి అధ్యయనం చేశాం. ఈరోజు మనం శేష సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం. అయితే పదండి, ప్రారంభిద్దాం మన మొదటి ప్రశ్నతో. బహుపది 8x³ + 2x² - 5x - 7ని ఒక ఘాతీయ బహుపది 2x - 5తో భాగించి శేషం కనుక్కోండి. మనం ముందుగా చూడవలసినది ఇవ్వబడిన బహుపది అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నదా లేదా అని. అవును, ఈ బహుపది అవరోహణ క్రమంలో ఉంది. ఇప్పుడు దీన్ని భాగాహార రూపంలో రాద్దాం. రాసే సమయంలో జాగ్రత్తగా రేఖీయ బహుపదిని విభాజకం అంటే డివైజర్ మరియు గరిష్ట ఘాతం గల బహుపదిని విభాజ్యం అంటే డివిడెండ్ స్థానంలోనే రాద్దాం. స్నేహితులారా, పైని చూసి కంగారు పడకండి. మనం కేవలం క్రిందటి వీడియోలో చూపబడిన దశలను అనుసరించాలి అంతే. ఇప్పుడు భాగించడం ప్రారంభిద్దాం. మన దృష్టి పూర్తిగా రెండు బహుపదుల మొదటి సంఖ్యలపై ఉంటుంది. 8x³ని 2x తో భాగించండి. మనకి 4x² వస్తుంది. దీన్ని మనమిప్పుడు భాగఫలం అంటే కోషియంట్ స్థానంలో రాస్తాం. మరియు ఇప్పుడు దీన్ని రేఖీయ బహుపదితో గుణించి విభాజ్యం నుంచి తీసేస్తాం. తీసివేసిన మీదట 8x³ - 8x³ 0 అవుతుంది. మరియు 2x² + 4πx² కలపగా 2x² + 4πx² వీటిని మనం 2x² ని కామన్ గా తీసుకుని ఈ విధంగా కూడా రాయొచ్చు. బ్రాకెట్ లో 1 + 2π × 2x² దీంతో పాటే విభాజ్యం యొక్క మిగతా పదాలను వాటి గుర్తులతో కిందకు తీసుకువద్దాం. ఇప్పుడు మళ్ళీ 1 + 2π × 2x² 2x తో భాగించండి. చూడండి ఎంత వస్తుందో. మనకు 1 + 2π × x వస్తుంది. దాన్ని మనం భాగఫలం స్థానంలో రాసి విభాజకంతో గుణిస్తాం. అయితే 1 + 2π × x ని 2x తో గుణించినప్పుడు మనకి 1 + 2π × 2x² వస్తుంది. మరియు 1 + 2π × x ని −π తో గుణించిన మీదట −π + 2π² × x వస్తుంది. స్నేహితులారా, తీసివేసే సమయంలో మొదటి పదం అయితే తగ్గి 0 అవుతుంది. కాని రెండవ పదాన్ని సరళీకరించడానికి కొద్దిగా సమయం కేటాయించాలి. −5x మరియు ప్లస్ π² × x లో x ని కామన్ గా తీసుకుంటే మిగతా అన్నిటినీ బ్రాకెట్ లో రాస్తాం. అది π + 2π² - 5x అవుతుంది. దాంతోపాటు మిగిలింది −7. దాన్ని కూడా మనం కిందకు తీసుకువస్తాం. ఇదే ప్రక్రియను మనకి స్థిర రాశి లేదా 0 రానంత వరకు చెయ్యాలి. π + 2π² - 5x ని 2x తో భాగించండి. మనకు π + 2π² - 5/2 వస్తుంది. దీన్ని మనం భాగఫలంలో రాస్తాం మరియు రేఖీయ బహుపదితో గుణించి తీసివేస్తాం. గుణిస్తూనే మొదటి పదం లభిస్తుంది. ఎందుకంటే దాన్నే దృష్టిలో ఉంచుకుంటూ మనం ఇవన్నీ చేశాం. మరియు −π తో గుణించిన మీదట −π² + 2π³ - 5π/2 వస్తుంది. తీసివేసిన మీదట గుర్తు మారుతుంది మరియు శేషం రూపంలో −7. మరియు π² + 2π³ + 5π/2 కలిస్తే వస్తుంది π² + 2π³ - 5π/2. స్నేహితులారా, లభించిన శేషంలో x లేదు. అంటే ఈ పదం పూర్తిగా స్థిరాంకం. మరియు దీంతో పాటు మనం భాగహారాన్ని సమాప్తం చేద్దాం. దాంతో మనం చెప్పొచ్చు ఇది శేషమని. ఈ సమాధానం భాగహార పద్ధతితో చేస్తే వచ్చింది. రండి, సమాధానం శేష సిద్ధాంతంతో చేసి చూద్దాం. మిత్రులారా, p(x) 1 లేదా 1 కంటే ఎక్కువ ఘాతం గల ఒక బహుపది అనుకుందాం. మరియు ఏదైనా ఒక వాస్తవ సంఖ్య p(x) ని రేఖీయ బహుపది x - a తో భాగిస్తే శేషం p(a) అవుతుంది. ఒకవేళ మనం దీనిని మన ఉదాహరణతో పోల్చి చూస్తే రేఖీయ బహుపది x - π/2 దీనితో మనం మన బహుపది p(x) ని భాగించము మరియు శేషం p(π/2 సమానం π² + 2π ఘనం - 5π/2 - 7 లభించింది. ఇప్పుడు మరో ప్రశ్నను చూద్దాం. ఇవ్వబడిన రేఖీయ బహుపది x - 1/3, ఈ బహుపది గుణకం అవుతుందా? మీరేం చెప్తారు ఇక్కడ? బహుపదిని పూర్తిగా భాగించి శేషం 0 వచ్చిన తరువాత ఆ భాజకాన్ని మనం బహుపది యొక్క గణాంకం అంటే ఫ్యాక్టర్ అంటాం.
మనం భాగాహార పద్ధతి లేకుండా పరిష్కరించి కనుక్కోవచ్చా శేషం ఎంతో? అవునండి, రేఖీయ బహుపదిని సున్నాకి సమానం చేసి ఎక్స్ కి లభించిన విలువని ఈ బహుపదిలో ప్రతిక్షేపించి కూడా శేషం కనుక్కోవచ్చు. మరైతే పదండి చేద్దాం. ఎక్స్ మైనస్ 1/3 0. అయితే మనకి వస్తుంది ఈ సమీకరణం యొక్క విలువ ఎక్స్ 1/3. ఇప్పుడిక పి ఆఫ్ 1/3 కనుక్కోండి. మనకి పి ఆఫ్ 1/3 వచ్చింది 0. దీనర్థం ఏంటి? దీనర్థం ఎక్స్ మైనస్ 1/3 ఈ బహుపది యొక్క గణాంకం, అంటే ఫ్యాక్టర్. ఇక స్నేహితులరా, దీంతో ఈ వీడియోని సమాప్తం చేద్దాం. ఈరోజు మనం శేష సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరించాం. మళ్లీ కలుద్దాం తదుపరి వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలతో. ధన్యవాదాలు.